తెలంగాణ టూర్లో ఉన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం కుంగిపోయిందని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ అవినీతిని తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధానిగా ప్రజల కలల సహకారం కోసమే పనిచేస్తున్నానన్న ప్రధాని విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. అటు మంగళవారం కూడా రాష్ట్రంలో పర్యటిస్తారు మోడీ. సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారు. మొదటి రోజు సోమవారం ఆదిలాబాద్లో పర్యటించిన ప్రధాని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని ప్రకటించారు. దేశంలో 15 రోజుల్లో 5 ఎయిమ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని గుర్తు చేశారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు మోడీ. తెలంగాణకి లోక్ ఈ జాన్ చుకే హై కి పరివార్వాదీ పార్టీయో కే చెహరే అలగ్ హో సక్తే హై. తెలంగాణ మే जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం అవినీతి వల్ల కుంగిపోయిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారితో కుమ్మక్కైందని ఆరోపించారు ప్రధాని మోడీ. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. फाइलों को दबाकर बैठ गई. तुम भी भले, हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్ 85% మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు. ఆదిలాబాద్ లో 800 మెగావాట్ల ఎన్టీపీసీ రెండో విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. 7000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ హాజరయ్యారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ హైదరాబాద్ కు రావడంతో బేగంపేట నుంచి సోమాజిగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు మంగళవారం ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1409 కోట్లతో నిర్మించిన నాందేడ్ అకోలా హైవేని జాతికి అంకితం చేస్తారు ప్రధాని. సంగారెడ్డి ఎక్స్ రోడ్ మదినగూడ NH-65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన, 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తారు. సంగారెడ్డి పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ప్రధాని టూర్కి 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.